రాజనీతి శాస్త్రంలో అధికారము నాయకత్వం అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి భావనలు ఎందుకంటే రాజకీయ వ్యవస్థ యొక్క ప్రక్రియ అధికారం మీద దాన్ని నిర్వహించేటువంటి నాయకత్వం మీదనే ఆధారపడి ఉండడం వల్ల వీటికి రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఎంతో ప్రాముఖ్యత అనేటువంటిది ఏర్పడ్డది ముఖ్యంగా ఈ అధికారము నాయకత్వం అనేటువంటి వాటిని ఆయా సందర్భానుసారంగా ఆయా వ్యవస్థల యొక్క లక్షణాలను బట్టి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల అధికారము నాయకత్వం అనేటువంటివి రాజనీతి శాస్త్రంలో భావాలే కాకుండా ఆచరణ సాధ్యం చేసేటువంటి ఒక సంస్థాగతమైనటువంటి అంశాలుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రూపంలో మనం చూసినట్లయితే అసలు అధికారం అంటే ఏమిటి అనే దాన్ని మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ అధికారము అనేటువంటి దాన్ని మనం కొన్ని పదాలకు పర్యాయపదంగా వాడడం కూడా జరుగుతూ ఉంది ఉదాహరణకు పవర్ అనేటువంటి ఇంగ్లీష్ పదము అథారిటీ అనేటువంటి పదము రెండు విడివిడి అర్థాన్ని ఇచ్చినప్పటికీ తెలుగులో పవర్ని మనము శక్తి అని ఇంగ్లీష్లో దాన్ని మనము పవర్ అనేటువంటి దాన్ని వాడుతున్నాం అట్లాగే అథారిటీ అని అంటే అధికారము అనే దానికి వాడుతున్నాం అంటే శక్తి అధికారము అనేటువంటివి రెండు పర్యాయ పదాలుగా వాడటం జరుగుతూ ఉంది వాస్తవానికి శక్తి అనేటువంటిది వేరు అధికారము అనేటువంటిది వేరు శక్తి అంటే ఒక వ్యక్తి ఇతరుల యొక్క ప్రవర్తనను ఇన్ఫ్లుయెన్సు అంటే ప్రభావితపరచగలిగేటువంటి సామర్థ్యం ఉండడాన్ని శక్తిగా మనం పరిగణించాలి అధికారము అని అంటే ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక సంస్థాగతమైనటువంటి లేదా శాసనబద్ధమైనటువంటి అంశాలతో కూడుకున్న ఒక నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవస్థని మనం అధికారము అని అంటున్నాం ఈ అధికారానికి చట్టబద్ధత ఏర్పడినప్పుడే అది ఒక ప్రజారంజకమైనటువంటి లేదా ప్రజాబాహుల్యానికి సంబంధించినటువంటి అధికార వ్యవస్థగా పరిగణించడం జరుగుతుంది అంటే శక్తి అధికారము చట్టబద్ధత అనేటువంటివి ఈ మూడు ఒక అవినాభావ సంబంధం కలిగినటువంటి అంశాలు శక్తి అనేటువంటిది నాయకత్వం యొక్క సామర్థ్యాన్ని నాయకత్వం యొక్క ధీరోధతను నాయకత్వం యొక్క ఆలోచన శక్తిని మనకు వివరించేటువంటిది కాదుగా అధికారం అనేటువంటిది ఆ వ్యవస్థకు ఉన్నటువంటి ప్రజాబూ బాహుల్యం పట్ల వ్యవస్థకు ఉన్నటువంటి ఒక నిబద్ధతను గురించి తెలియజేసేటువంటిది అట్లాగే చట్టబద్ధత అనేటువంటిది అధికారానికి ప్రజా మద్దతు ఏ మేరకు ఉన్నదనే దాని గురించి వివరించేటువంటిది చట్టబద్ధత ఆ కోణంలో మనం చూసినట్లయితే శక్తి అధికారము చట్టబద్ధత అనేటువంటివి ఒక అవినాభావ సంబంధం కలిగినటువంటి ముఖ్యమైనటువంటి భావాలు అని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి ఇకపోతే అధికారానికి నాయకత్వానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే అధికారము అనేటువంటిది సమాజంలో ప్రజలను నిర్దేశించటానికి లేదా నియంత్రించటానికి లేదా వాళ్ళలో ఒక భావాన్ని సామరస్యతను ఏర్పాటు చేయడానికి ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ జీవనాన్ని కొనసాగించటానికి ఉద్దేశించి నిర్వహించేటువంటి వ్యవస్థని లేదా అంశాన్ని మనము అధికారము అని అంటున్నాం ఆ అటువంటి నిర్దేశకత్వాన్ని అటువంటి నియంత్రణ సామర్థ్యాన్ని ప్రజలకు తెలియజెప్తూ ప్రజల్ని సమన్వయపరచడానికి ఒక నాయకత్వం అనేటువంటిది అవసరం అంటే ఆ కోణంలో చూసినట్టయితే అధికారం అనేటువంటిది నాయకత్వం అనేటువంటివి రెండు పూరకమైనటువంటి భావాలు ఏ రెండింటిని ఈ రెండింటిని మనం విడివిడిగా చూడడం అనేటువంటిది సాధ్యం కాదు అధికారం ఉన్నది అని అంటే అక్కడ నాయకత్వం అనేటువంటిది అవసరం నాయకత్వానికి అధికార నిర్వహణ ఉండడం ద్వారా మాత్రమే ప్రజల్ని నిర్దేశించగలుగుతారు ని రాజకీయ ని ప్రక్రియని కొనసాగించగలుగుతారు కాబట్టి అధికారము నాయకత్వం అనేటువంటివి రెండు పూరకమైనటువంటి భావాలు లేకపోతే అధికారము అనేటువంటి దాన్ని మనం కొద్ది ఒక సందర్భానుసారమైనటువంటి నిర్వచనాలతో మనం చూడవచ్చు అధికారం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అధికారం అంటే ఏమిటి అనేటువంటివి మరో ముఖ్యమైనటువంటి భావాలు అధికారాన్ని చాలామంది రాజనీతి శాస్త్రవేత్తలు అనేక రకాలుగా నిర్వచించారు ఒక ఆయన అంటే ఎడ్వర్డ్ షిర్స్ అనేటువంటి రాజనీతి శాస్త్రవేత్త అభిప్రాయంలో ఒక వ్యక్తి తాను కోరిన విధంగా వ్యక్తుల సమూహం కానీ ప్రజలు కానీ వ్యవహరించేటట్లు చేయగలిగినటువంటి సామర్థ్యమే అధికారము అని నిర్వచించాడు అంటే ఈ నిర్వచనంలో మనకు తెలిసిన అంశం ఏంటి అంటే నాయకత్వపు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క ఆలోచన దృక్పథాన్ని ప్రజలందరికీ తెలియజేసి ఆ ప్రజా సమూహం అనేటువంటిది తన ఆలోచనని అంగీకరింపేటట్టుగా వాళ్ళ మీద ప్రభావాన్ని చూయించి తనకు అనుకూలంగా ప్రజా సమూహాన్ని మలుచుకోవడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సామర్థ్యం ఆ నాయకత్వానికి ఉన్నదో దాన్ని అధికారము అనేటువంటి దాంతో నిర్వచించాడు అట్లాగే థామస్ హాప్స్ అనేటువంటి రాజనీతి శాస్త్రవేత్త ఒక వ్యక్తికి ఉండేటువంటి అధికారం అనేటువంటిది ప్రస్తుతము తన చేతుల్లో ఉన్నటువంటి సాధనంతో భవిష్యత్తు యొక్క వ్యవస్థని ఎలా నిర్వహించాలనేది దానికోసము నాయకత్వం ఉపయోగించేటువంటి ఒక సాధనాన్నే అధికారంగా నిర్వచించాడు అంటే ఈ నిర్వచనంలో మనకు ఒక విషయం చాలా స్పష్టంగా ఊపడుతుంది ఏమిటంటే అధికారము అనేటువంటిది ప్రజలని స ప్రజ ప్రజల యొక్క మనోభావాలను రాజకీయ వ్యవస్థకు అనుకూలంగా మలచడానికి నాయకత్వం ఉపయోగించేటువంటి ఒక సాధనమే అధికారము లేదా నాయకత్వానికి ఉండేటువంటి ప్రధాన లక్షణము అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇకపోతే రెండో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ అధికారము అనేటువంటి దాన్ని మార్క్స్ వెబర్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఒక సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి నిర్వచనంతో నిర్వచించాడు అతని ఉద్దేశంలో మార్క్స్ వెబర్ ఉద్దేశంలో అధికారము అనేటువంటిది ఒక వ్యక్తికి ఇతరుల యొక్క ప్రవర్తనలను తనకి ఇష్టం లేకపోయినా సరే లేదా ప్రతిఘటించేటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ ఆ వ్యక్తుల్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఒక వ్యక్తి కానీ లేదా వ్యక్తుల యొక్క సమూహం కానీ చేసేటువంటి ప్రయత్నాన్ని అధికారము అనేటువంటి దాంతో మార్క్స్ వెబర్ నిర్వచించాడు అంటే దీంట్లో రెండు అంశాలు ప్రధానంగా మనకు కవుపడుతున్నాయి ఒకటి ప్రజల యొక్క ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా నాయకుడి యొక్క ఇష్టానుసారంగా ప్రజల్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం అనేటువంటి చర్య అవుపడుతోంది అదేవిధంగా ప్రజలు తమ మనోభావాలను నాయక గణానికి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రక్రియ కూడా మనకి ఈ నిర్వచనంలో అవుపడుతూ ఉంది అంటే ఈ రకంగా మనం చూసినట్లయితే ఆధునిక కాలంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలు అనేటువంటివి అధికారము నాయకత్వము అనేటువంటి రెండు ముఖ్యమైనటువంటి భావాల ఆధారంగానే రాజకీయ వ్యవస్థల ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నాయి అనేది అయితే ఇది ఏదో ఆధునిక రాజకీయ వ్యవస్థల యొక్క లక్షణం మాత్రమే కాదు అధికారము నాయకత్వం అనేటువంటిది రాజకీయ వ్యవస్థ యొక్క అంతర్భాగమైనటువంటి అంశం రాజకీయ వ్యవస్థకు అధికారం అనేటువంటిది ఒక అంతర్గ అంతర్భాగమైనటువంటి అంశం ఎందుకంటే రాజకీయ వ్యవస్థ అనేటువంటిది అధికారంతో కూడుకున్నటువంటిది అధికారం లేకుండా రాజకీయ వ్యవస్థ నిర్మాణం కాదు రాజకీయ వ్యవస్థ యొక్క నిర్వహణ అనేటువంటిది అధికారంతో సంబంధించినటువంటి వ్యవహారం అందువల్ల ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు కూడా రాజకీయ వ్యవస్థ యొక్క కొనసాగింపు రాజకీయ వ్యవస్థ యొక్క నిలకడత్వం లేదా స్థిరత్వం అనేటువంటిది లేదా పటిష్టత అనేటువంటిది లేదా దానికి ఉన్నటువంటి ప్రజా మద్దతు అనేటువంటిది ఆ వ్యవస్థ కలిగి ఉన్నటువంటి అధికారపు సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది ఆ రాజకీయ వ్యవస్థ యొక్క నాయకత్వపు లక్షణం మీద ఆధారపడి ఉంటుంది సో ఆ రకంగా మనం చూసినట్లయితే అధికారాన్ని లేదా రాజకీయ వ్యవ నాయకత్వాన్ని కనుక మనం చూసినట్లయితే ఇతరుల యొక్క ప్రవర్తనను తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి సామర్థ్యం ఎక్కడైతే ఉంటుందో అది నాయకత్వానికి నిదర్శనము అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇక ఆధునిక రాజకీయ వ్యవస్థల్లో రాజ్యం అనేటువంటిది తన పౌరులను తన యొక్క పౌరుల యొక్క ప్రవర్తనను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక సాధనాన్ని అధికారము అని అంటున్నాం ఈ అధికారాన్ని ఎలా నిర్వహిస్తోంది అంటే శాసనం ద్వారా చట్టము ద్వారా ఇతరత్ర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటి ద్వారా అనేక ఇతర నియమ నిబంధనలని ఏర్పాటు చేయడం ద్వారా పౌరుల యొక్క ప్రవర్తనల్ని ఆయా సందర్భాలను బట్టి అంశాలను బట్టి వాటిని నియంత్రిస్తూ వాళ్ళకు ఒక నిర్దేశకత్వాన్ని అందిస్తూ అధికారానికి అనుకూలంగా ప్రజానికాన్ని మలుచుకోవడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు అంటే రాజకీయ వ్యవస్థలో అధికారం అనేటువంటిది ఒక సాధనమైనటువంటిది దీన్ని ప్రజలని నియంత్రించడానికి ఉపయోగించేటువంటి ఒక అధికార దర్పము అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇకపోతే రాజకీయాల్లో రెండు ప్రధానమైనటువంటి అంశాలు అని మనం ఇందాక అనుకున్నాం ఒకటి అధికారము నాయకత్వం ది ఇలా చూసినట్టయితే ఒక రాజకీయ వ్యవస్థ యొక్క అధికార స్వభావము స్వరూపాలు అనేటువంటివి ఆ రాజకీయ వ్యవస్థ ఏ సమాజంలో నెలకొని ఉన్నదనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే మరో మాటలో చెప్పాలంటే ఆయా సామాజిక వ్యవస్థల యొక్క లక్షణాలను బట్టి రాజకీయ అధికారం యొక్క లక్షణం ఆధారపడి ఉంటుంది అంటే సమాజాలు కొన్ని ఏకత్వ లక్షణాలు కలిగినటువంటి సమాజాలు ఉన్నాయి కొన్ని బహుళత్వ సమాజ లక్షణాలు కలిగినటువంటి సమాజాలు ఉన్నాయి కొన్ని సనాతన ప్రాచీన లక్షణాలు కలిగినటువంటి సమాజాలు ఉన్నాయి కొన్ని అత్యంత ఆధునికబడినటువంటి ఆధునాతనమైనటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి సామాజిక వ్యవస్థలు ఉన్నాయి అంటే ప్రాచీన సామాజిక లక్షణాలు ఉన్నటువంటి వ్యవస్థలో సాంప్రదాయకబద్ధమైనటువంటి రాజకీయ వ్యవస్థలు రాజకీయ అధికారం అనేటువంటిది ఏర్పడ్డది ఏర్పడుతుంది లేదా సాంప్రదాయకమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి నాయకత్వం అనేటువంటిది ఉంటుంది ఉదాహరణకు మనము బ్రిటను అత్యంత ఆధునికమైనటువంటి రాజకీయ వ్యవస్థగా మనం పరిగణిస్తాం అదే సందర్భంలో ఆయా సమాజంలో ఆ బ్రిటన్ యొక్క సమాజానికి ఉన్నటువంటి సాంప్రదాయక ఆచార విలువలకు వాటి మీద ఉన్నటువంటి నమ్మకం ప్రజలకు వాటి మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల అక్కడ ఒక మనకు రాజరిక వ్యవస్థ లాంటి బ్రిటిష్ మహారానికి చట్టబద్ధమైనటువంటి అధికారాలు అనేటువంటి ఆస్వాదించబడింది అంటే అక్కడ లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం లేకపోయినప్పటికీ ప్రజల యొక్క విశ్వాసం మేరకు ఆచారాల మేరకు నమ్మకాల మేరకు బ్రిటీష్ రాణికి అధికారాలనేటువంటి ఇవ్వటం జరిగింది అంటే పరోక్షమైనటువంటి పద్ధతుల్లో రాజరిక వ్యవస్థని ఆచరించడము అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ బ్రిటన్ సమాజానికి ఉన్నటువంటి సామాజిక లక్షణమే బ్రిటన్లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ యొక్క నిర్మాణానికి దారితీసింది అనేది అలాగే మనం ఇంకొక ఉదాహరణలో కూడా తెలు తెలుసుకోవచ్చు మధ్యప్రాచ్య రాజ్యాల్లో ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల్లో ఇవి మనకు రాజరిక వ్యవస్థలు అనేటువంటివి మనం ఏర్పాటు చేయటం ఏర్ ఏర్ ఏర్పడి ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటాం సౌదీ అరేబియాలో ఉన్నటువంటిది కానీ ఇతరత్ర మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ అధికారము ఒక వంశ పారంపర్యంగా అనువంశకంగా ఏర్పడ్డటువంటి అంటే ఆయా సమాజాల్లో ఉన్నటువంటి సామూహిక లక్షణాలను బట్టి ఇంతటి ఆధునిక సమాజంలో కూడా ఆధునిక సమాజాల కాలంలో కూడా సాంప్రదాయకం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలు అనేటువంటి ఏర్పడతా ఉన్నాయి సో దీన్ని బట్టి ఆయా సమాజాల యొక్క సామాజిక లక్షణాలని బట్టి రాజకీయ వ్యవస్థ యొక్క అధికారం ఏర్పడుతుంది అనేదాన్ని మనం తెలుసుకోవచ్చు అలాగే ఉదాహరణకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంశాలను కూడా మనం పరిశీలించి చూసినట్లయితే భారతదేశంలో రాజ్యాంగ చూసినట్లయితే భారత రాష్ట్రపతికి అమోఘమైనటువంటి అధికారాలు ఉన్నాయి కానీ వాస్తవంగా ఆచరణలో మనం చూసినట్లయితే రాష్ట్రపతి తన తన యొక్క అధికారాలని అనేక ఇతర వ్యక్తుల పేర్ల మీద తన పేరు మీదుగా ఇతర వ్యక్తుల ద్వారా లేదా ఇతర సంస్థల ద్వారా దాన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది అంటే ఏంటన్నట్టు ఇక్కడ సాంప్రదాయకమైనటువంటి వ్యవస్థలు అనేటువంటి సాంప్రదాయకమైనటువంటి విలువలు అనేటువంటివి ఉండడం వల్ల ఇక్కడ రాజకీయ అధికారం యొక్క నిర్వహణ అనేటువంటిది ఈ సాంప్రదాయక పద్ధతిలో కొనసాగుతూ ఉన్నది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది లేకపోతే రెండో ముఖ్యమైనటువంటి ఇతర మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అసలు రాజకీయ అధికారానికి ఉన్నటువంటి అది ఆధారాలు ఏంటి అది అధికారం నిర్వహణకు అధికారం ఏర్పాటు కావడానికి ఎటువంటి ఏ ఏ అంశాలు ఏ ఏ సంస్థలు లేదా ఎటువంటి పరిస్థితులు అనేటువంటివి దోహదపడతాయి లేదా ఆధారాలుగా నిలబడతాయి అనేటువంటి విషయాన్ని మనం దీంట్లో తెలుసుకోవాలి అలా మనం చూసినట్టయితే విజ్ఞానం అనేటువంటిది అధికారం ఏర్పాటు కావడానికి ప్రధానమైనటువంటి అంశం అంటే ఒక వ్యక్తి యొక్క అవగాహన సామర్థ్యం ఒక వ్యక్తి కలిగి ఉన్నటువంటి విజ్ఞానము అతనికి సమాజం పట్ల సమాజం యొక్క విలువల పట్ల మొత్తం రాజకీయ వ్యవస్థ పట్ల ఒక్క మాటలో చెప్పాలంటే సామాజిక రాజకీయ వ్యవస్థ పట్ల తనకున్నటువంటి విజ్ఞానము ఆ వ్యక్తిని ఒక నాయకుడిగా లేదా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ప్రజలు అంగీకరించడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా అధికారము ఏర్పాటు కావడానికి విజ్ఞానము దోహదపడుతుంది రెండవది వ్యవస్థాపితమైనటువంటి సంస్థ అంటే అది సం సాంప్రదాయకంగా ఏర్పడినటువంటి సంస్థ అయినా కావచ్చు లేదా నూతనంగా ఆవిర్భవించినటువంటి సంస్థ అయినా కావచ్చు దానికి ప్రజా మద్దతు ఉన్నటువంటి సంస్థ అయినా కావచ్చు లేదా ముందే ఏర్పడి ఉన్నటువంటి సంస్థ అయినా కావచ్చు కానీ ఆ వ్యవస్థలో కేంద్రీకృతమయ్యి ఇముడీకృతమైనటువంటి దర్పం వల్ల అధికారం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక ఆంక్షలు విధించడం అనేటువంటిది అంటే ప్రజల మీద కానీ వ్యవస్థ సంస్థల మీద కానీ అనేక సాంఘిక సమూహాల మీద కానీ కొన్ని నియమాలని కొన్ని నిబంధనలని కొన్ని నియంత్రణలని లేదా ఆంక్షల్ని విధించడం ద్వారా అధికారం అనేటువంటిది ఏర్పడుతుంది ఎందుకంటే ఆంక్షల విధింపు అనేటువంటిదే అధికార నిర్వహణకు ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించడం జరుగుతుంది ఆ తర్వాత చట్టబద్ధత లేదా దాన్ని దాని యొక్క హోదా అనేటువంటిది కూడా అధికారం ఏర్పాటు కావడానికి ముఖ్యమైనటువంటి చర్య అంటే ఈ చట్టబద్ధత అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అంటే ఒక అధికారం నిర్వహణ కోసం ఏర్పడ్డటువంటి వ్యవస్థ దాన్ని నిర్వహించేటువంటి క్రమంలో ప్రజాబాహుల్యం యొక్క మద్దతుని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ప్రజా అభిప్రాయం అనేది దానికి అనుకూలంగా ఉందిందా లేదా వ్యతిరేకంగా ఉండిందా దానికి అనుకూలంగా ఉన్నట్లయితే ఏ మేరకు ఉండింది ఇవన్నీ కూడా ఒక శాసనబద్ధంగా చట్టబద్ధంగా దానికి అంగీకారం తెలిపినట్లయితేనే అధికారం అనేటువంటిది ఎక్కువ కళ నిలబడగలుగుతుంది అంటే చట్టబద్ధత అనేటువంటిది కూడా అధికార ఏర్పాటుకు దోహదపడేటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం ఇక చివరిగా సాంప్రదాయం అనేటువంటిది అధికారం ఏర్పాటు కావడానికి ముఖ్యం మనం చట్టము శాసనము తయారు కావడానికి సాంప్రదాయం కూడా ఎలా ఉపయోగపడుతుందో ఒక వ్యవస్థలో లేదా ఒక సమాజంలో అధికారం ఏర్పాటు కావడానికి కూడా ఆ సమాజం యొక్క సాంప్రదాయం కూడా ఉపయోగపడుతుంది దోహదపడుతుంది సో ఈ రకంగా వీటిని మనం అధికారం ఏర్పాటు కావడానికి దారి దోహదపడేటువంటి ఒక అనుకూలమైనటువంటి అంశాలుగా మనం చెప్పవచ్చు సో ఈ అధికారాన్ని వ్యక్తపరచే పరిచేటువంటి రూపాలు కూడా ఉన్నాయి అధికారాన్ని రకరకాల రూపాల్లో మనం వ్యక్తపరుస్తూ ఉంటాం రకరకాల సందర్భాల్లో అధికార వ్యక్తీకరణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలా మనం చూసినట్టయితే కొన్ని కొన్ని సందర్భాల్లో అధికారం అనేటువంటిది సాంప్రదాయకమైనటువంటి పద్ధతుల్లో అధికార వ్యక్తీకరణ జరుగుతుంది ఎలా అంటే మనం గిరిజన తెగల్లో చూసినా లేదా ఇప్పుడే ఇప్పుడిప్పుడే అంటే ఇప్పటి వరకు కూడా కొన్ని సామాజిక వ్యవస్థల్లో ఆయా సాంప్రదాయాల పేరు మీదుగా కుల పెద్దలు లేదా జాతి పెద్దలు లేదా తెగ పెద్దలు లేదా విశ్వాసము నమ్మకం అనేటువంటి పేరు మీదుగా సమాజంలో ఉన్నతమైనటువంటి గురువులుగా గుర్తించబడేటువంటి కొద్దిమంది వ్యక్తులు సాంప్రదాయం పేరు మీదుగా ప్రజానీకాన్ని లేదా మానవ సమూహాలని వ్యక్తుల యొక్క సమూహాలని నియంత్రించడం మనం చూస్తూ ఉన్నాం అంటే ఇది అధికారము అనేటువంటి దానికంటే సాంప్రదాయంలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని ఒక అధికారంగా గుర్తించి ఆ రూపంలో వ్యక్తీకరించేటువంటి దానిగా మనం చెప్పవచ్చు ఇక రెండోది రాజ్యాంగపరమైనటువంటి వ్యక్తీకరణ అంటే అధికారం అనేటువంటిది ఒక లిఖితపూర్వకంగా ఒక శాసనబద్ధంగా ఒక చట్టబద్ధంగా దాన్ని ప్రజలకు ఒక నిర్దేశకత్వాన్ని ఇచ్చేటువంటి ఒక అంశంగా రాజ్యాంగంలో పొందుపరిచి ఆ రాజ్యాంగ రూపంలో మనం ప్రజానికాన్ని నియంత్రించినట్లయితే రా దీన్ని రాజ్యాంగపరమైనటువంటి వ్యక్తీకరణగా మనం చెబుతాం ఇక మూడోది బలప్రయోగం ద్వారా కూడా కొన్ని సనాతనమైనటువంటి ప్రాచీన లక్షణాలు కలిగినటువంటి కొన్ని సమాజాల్లో రాజకీయ అధికారం అనేటువంటిది బలప్రయోగ రూపంలో ఉండవచ్చు లేదా బాగా వెనుకబడినటువంటి సమాజాల్లో రాజకీయ అధికారం అనేటువంటిది బలప్రయోగ రూపంలో ఉండవచ్చు లేదా ఆధునిక సమాజాలు ఉన్నప్పటికీ ఎక్కడైతే రాజ్యాంగబద్ధంగా ప్రజా మద్దతుతో ఏర్పడేటటువంటి ప్రభుత్వాలు శాసనబద్ధమైనటువంటి నిర్వహణలో కొంత వెనకబాటుని కలిగి ఉంటాయో లేదా ప్రజా మద్దతును కోల్పోతాయో అటువంటి సందర్భంలో మిలిటరీ మిలిటరీ లాంటి వ్యవస్థ కూడా రాజ్యాధికారాన్ని చేపట్టుకోవడానికి బలప్రయోగాన్ని ఉపయోగించవచ్చు అంటే బలప్రయోగ రూపంలో కూడా అధికారాన్ని వ్యక్తీకరించేటువంటిది అని మనం చెబుతాం అదేవిధంగా ఈ అధికారం అనేటువంటిది పరోక్షంగానైనా వ్యక్తీకరించబడవచ్చు ప్రత్యక్షంగానైనా వ్యక్తీకరించబడవచ్చు అంటే పరోక్షంగా అంటే ఏంటి శాసనము చట్టము ఇవన్నీ కూడా పరోక్షమ పద్ధతుల్లో రాజ్యాధికారాన్ని లేదా అధికార వ్యవస్థని మనం ప్రజల మీద నియంత్రణకు ఉపయోగించేటువంటి సాధనం ప్రత్యక్షంగా అంటే ఏంటి అంటే మిలిటరీ లాంటి ప్రభుత్వాల్లో ప్రత్యక్షమైనటువంటి వ్యక్తీకరణ అనేటువంటిది జరుగుతూ ఉంది సో ఈ రూపాల్లో రాజకీయ అధికారం యొక్క వ్యక్తీకరణ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత రాజకీయ అధికారం యొక్క లక్షణాలను గురించి మనం చెప్పుకుందాం రాజకీయ అధికారానికి ప్రధానంగా అంటే స్థూలంగా చూసినట్లయితే రెండు ప్రధానమైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఒకటి నిరపేక్షమైనటువంటి రాజకీయ అధికారం రెండోది ప్రజాస్వామికమైనటువంటి రాజకీయ అధికారం అంటే నిరపేక్షమైనటువంటి రాజకీయ అధికారము అని అంటే ఎక్కడైతే రాజ్యాధికారము ఒక వ్యక్తి చేతుల్లోనో లేదా కొద్దిమంది వ్యక్తుల యొక్క చేతుల్లోనో లేదా ఒక సంస్థ చేతుల్లోనో సిద్ధాంతపరం సిద్ధాంతం పేరు మీదనో లేదా బలప్రయోగం పేరు మీదనో లేదా అనువంశకమైనటువంటి పేరు మీదనో లేదా వంశ ఒకే దగ్గర కేంద్రీకరించబడి ఉండి అధికృతమైనటువంటి పద్ధతుల్లో నియంత్రణగా యథేచ్ఛగా సర్వస్వతంత్రంగా ఆ రాజ్యాధికారాన్ని ప్రజల మీద ఉపయోగించినట్లయితే అటువంటి రాజకీయ వ్యవస్థని లేదా రాజ్యాధికారాన్ని నిరపేక్ష రాజ్యాధికారము అని అంటాం లేదా నిరపేక్ష అధికార వ్యవస్థ అని 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 అంటున్నాం దీనికి ప్రబలమైనటువంటి ఉదాహరణలుగా మనం మధ్యప్రాచ్య రాజ్యాల్లో ఉన్నటువంటి కొన్ని ఇస్లామిక్ దేశాలని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు సౌదీ అరేబియా కానివ్వండి ఈజిప్ట్ కానివ్వండి లేదా ఇతర యుఏఈ కానివ్వండి కొన్ని లాటిన్ అమెరికన్ దేశాల్లో ఉన్నటువంటివి కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి వాటిని కూడా మనం ఈ అథారిటేరియన్ లేదా అబ్జల్యూట్ పవర్ లేదా అనేటువంటి వాటికి నిరపేక్ష అధికారానికి మనం ప్రబల నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంతేకాదు మిలిటరీ ఏ ఏ సమాజాల్లో ఏ ఏ వ్యవస్థల్లో అధికారంలో ఉన్నదో అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని కూడా నిరపేక్షమైనటువంటి రాజ్యాధికారంగా మనం చెప్పడం జరగవచ్చు ఇకపోతే రెండోది ప్రజాస్వామికమైనటువంటి రాజకీయ అధికారం ప్రజాస్వామిక రాజకీయ అధికారము అంటే ఎన్నిక ద్వారా ఏర్పడ్డటువంటి ప్రభుత్వములో ప్రజలే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటారు ప్రజల యొక్క ప్రతినిధులు రాజ్యాధికారాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఇటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారాన్ని ప్రజాస్వామిక రాజకీయ అధికారము అని అంటాం అంటే ఇక్కడ ప్రజాబాహుల్యం యొక్క మద్దతు రాజకీయ అధికారానికి ఉంటుంది ప్రజాబాహ్యం యొక్క అంగీకారము రాజ్యాధికారానికి ఉంటుంది ప్రజలు రాజ్యానికి రాజ్యాంగానికి రాజ్యాంగ శాసనాల రాజకీయ శాసనాలకు విధేయులుగా ఉండడము అనేటువంటిది తమ యొక్క అభిప్రాయాలకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల రాజకీయ వ్యవస్థకు వీలు విధేయులుగా ఉంటారు ఆ శాసనాన్ని చట్టాన్ని వాళ్ళు అంగీకరించడం జరుగుతూ ఉంటుంది సో ఈ రకంగా రాజకీయ అధికారానికి ఉండేటువంటి లక్షణాలని నిరపేక్ష రాజకీయ అధికారంగాను ప్రజాస్వామిక రాజకీయ అధికారంగాను మనం చెప్పవచ్చు ఇక ఆ తర్వాత మరో ముఖ్యమైనటువంటి భావన ఏంటంటే అధికారము నాయకత్వము ఈ రెండు అంశాల గురించి మనం చర్చించేటప్పుడు ఈ నాయకత్వ ఆవిర్భావం అనేటువంటిది ఎలా జరుగుతుంది నాయకత్వం ఆవిర్భవించడానికి దోహదపడేటువంటి అంశాలు ఏంటి లేదా అనుకూలించేటువంటి అంశాలు ఏంటి అనేటువంటి వాటిని కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అలా మనం చూసినట్టయితే ఈ నాయకత్వం అనేటువంటిది వంశ ఏర్పడుతుంది ఉదాహరణకు రాజు రాజు యొక్క కుమారుడు మళ్ళీ రాజు తర్వాత ఆ రాజ్యాధికారంలో అధికారిగా వస్తాడు లేదా చక్రవర్తిగా వస్తాడు అంటే రాజ్యాధికారం అనేటువంటిది ఇక్కడ ఇటువంటి సందర్భంలో వంశ పారంపర్యంగా సంక్రమిస్తూ ఉందని మనం అర్థం చేసుకోవాలి ఇక రెండవది సంస్థాగతంగా అంటే ఒక శాసనబద్ధమైనటువంటిది కానీ లేదా ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా కానీ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ వ్యవస్థకు ఉన్నటువంటి లక్షణాలను ఆధారంగా ఏ ఏ వ్యక్తులు లేదా ఏ ఏ వర్గాలు రాజకీయ అధికారాన్ని చేపట్టాలనో ప్రజానీకం నిర్ణయించి ఆ మేరకు రాజ్యాధికారాన్ని చేపడితే గణం అనేటువంటిది ఏర్పడుతుంది ఇది సంస్థాగతమైనటువంటిది ఉదాహరణకు మనం ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ రాజకీయ పార్టీలో అనేక మంది వ్యక్తులు కార్యకర్తలుగా పనిచేస్తున్నారు లేదా ఆ కార్యకర్తల్లో నుంచే నాయకగా ఏర్పడుతుంది ఆ నాయకరణమే అంతిమంగా రాజ్యాధికారాన్ని చేజెక్కించుకొని ఒక రాజకీయ నాయకులుగా లేదా పాలకులుగా పరిణామక్రమం చెందటం మనం చూస్తా ఉన్నాం అంటే ఈ సంస్థాగతమైనటువంటి పద్ధతుల్లో నాయకత్వం అనేటువంటిది అంచెల వారిగా దశల వారిగా నిర్మాణం కావటం అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకున్నాం ఇక మూడవది చట్టబద్ధంగా నాయకత్వం ఏర్పడడం అంటే అధికారంలో రావడానికి ముందు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ శాసనపరంగా చట్టబద్ధంగా ప్రజా మద్దతుని దానికి అనుకూలంగా మలుచుకొని ఆ తర్వాత తన నాయకుడిగా అంగీకరించబడేటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని చట్టబద్ధంగా నాయకత్వం ఏర్పడడంగా మనం చెబుతాం ఇక ఇక లాస్ట్గా బలప్రయోగం ద్వారా కూడా నాయకత్వం అనేటువంటిది ఏర్పడుతుంది ఇక్కడ ముఖ్యంగా వెనుకబడినటువంటి సమాజాల్లో లేదా ప్రాచీన సమాజాల్లో లేదా కొన్ని మతపరమైనటువంటి రాజకీయ వ్యవస్థల్లో ఈ బలప్రయోగం ద్వారా రాజ్యాధికారంలోకి రావడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కూడా బలప్రయోగం ద్వారా రాజ్యాధికారం అనేటువంటిది ఏర్పడుతుంది దాని ద్వారా నాయకత్వం అనేటువంటిది ఏర్పడుతుంది అనేది మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా దీనికి ఉదాహరణగా మిలిటరీ రాజకీయ వ్యవస్థలు మనం చెప్పుకోవచ్చు లేదా కొన్ని సాంప్రదాయకమైనటువంటి సమాజాల్లో ఏర్పడేటువంటి రాజకీయ వ్యవస్థలను కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఏదైనా ముఖ్యంగా అధికారము నాయకత్వం అనేటువంటి విషయాన్ని మనము చర్చించేటువంటి సందర్భంగా మార్క్స్ వెబర్ చెప్పినటువంటి ఒక సూత్రీకరణని మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మార్క్స్ వెబర్ చెప్పినటువంటి ఈ సూత్రం ఈనాటికి కూడా ఆధునిక సమాజాల్లో ఉన్నటువంటి ఈ నాయకత్వానికి అధికార గణానికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలని చాలా స్పష్టంగా విస్తృతమైనటువంటి అర్థంలో అవగాహన చేసుకోవడానికి దోహదపడతా ఉంది కాబట్టి సో ఆ కోణంలో మనం చూసినట్లయితే మార్క్స్ వెబరు నాయకత్వ లక్షణాలని గురించి మనకు వివరించేటువంటి సందర్భంగా మూడు రకాల నాయకత్వాలు ఉంటాయి నాయకత్వానికి లేదా అధికారానికి మూడు రకాల రూపాలు ఉంటాయని చెప్పాడు ఒకటి సాంప్రదాయక అధికారము రెండవది సమ్మోహనాత్మక అధికారము మూడవది చట్టబద్ధత అధికారము అనేది మొదటిదాన్ని మనం చర్చించినట్టయితే సాంప్రదాయక అధికారము ఈ సాంప్రదాయక అధికారములో ఒక సమాజములు ఉన్నటువంటి సాంప్రదాయాలు ఆచారాలు నమ్మకము విశ్వాసం అనేటువంటిది అధికారం నిర్మాణం కావడానికి దోహదపడేటువంటి అంశాలు ఈ అధిక సాంప్రదాయ ఆధారాల మీద ఏర్పడ్డటువంటి అధికారము వారసత్వం రూపంలో నిర్వహించబడచ్చు లేదా అనువంశకమైనటువంటి పద్ధతుల్లో కూడా నిర్వహించబడచ్చు అనేటువంటిది మనం దీన్ని బట్టి తెలుస్తా ఉంది అంటే ఈ సాంప్రదాయకమైనటువంటి అధికారంలో మనం ఉదాహరణకు చెప్పుకోవాలంటే ప్రాచీన సమాజాల్లో ఏర్పడేటువంటి గిరిజన తెగల పరిపాలన అనేటువంటిది సాంప్రదాయక అధికార రూపానికి ప్రబలమైనటువంటి నిదర్శనం అదేవిధంగా బానిస వ్యవస్థలు ఉన్నప్పుడు ఏర్పడేటువంటి రాజరిక వ్యవస్థలు కూడా సాంప్రదాయక సమాజాల్లో అధికారం ఏర్పాటు కావడానికి ప్రబల నిదర్శంగా మనం చెప్పుకోవచ్చు ఇక ఆధునిక కాలంలో మనం చూసినట్లయితే ఈ మా సాంప్రదాయకమైనటువంటి అధికారం ఏర్పాటు కావడానికి నిన్న మొన్నటి వరకు ఏర్ నేపాల్లో కూడా ఈ సాంప్రదాయకమైనటువంటి రాజకీయ అధికారం అనేటువంటిదే ఏర్పడ్డది అలాగే సౌదీ అరేబియా లాంటి వ్యవస్థలో కూడా సాంప్రదాయకమైనటువంటి అధికారమే ఏర్పడ్డది ఇక రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సమ్మోహనాత్మక అధికార రూపం ఈ సమ్మోహనాత్మక అధికార రూపం అని అంటే సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి కొద్దిమంది వ్యక్తులు ప్రజాభిప్రాయాన్ని లేదా ప్రజల యొక్క మన్నల్ని చూరగొని అంటే ఆ అభిప్రాయాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని ఒక తిరుగులేనటువంటి నాయకుడిగా ఎదిగి వాళ్ళకు వాళ్ళ యొక్క ఆలోచన దృక్పథానికి అనుకూలంగా ప్రజానీకం మలవడం ఏదైతే ఉన్నదో దీన్ని సంవోహనాత్మక రాజకీయ అధికారము అని అంటాం ఉదాహరణకు హిట్లరు లేదా మావో లేదా స్టాలిను లేదా బ్రిటన్లో చర్చిలు భారతదేశంలో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ జయప్రకాష్ నారాయణ వీళ్ళందరూ కూడా సమూహనాత్మక రాజకీయ అధికారానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ ఇది ఇది ఎప్పుడు ఎటువంటి సందర్భంలో ఏర్పడుతుంది అని అంటే ఒక సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు సమోహనాత్మకమైనటువంటి రాజకీయ అధికారం ఏర్పడుతుంది ఇక మూడవది చట్టబద్ధమైనటువంటి రాజకీయ అధికారం అంటే రాజ్యము ఏర్పడిన తర్వాత దానికి శాసన రూపంలో రాజ్యాంగం రూపంలో ఉండేటువంటి అధికారాన్ని చట్టబద్ధ రాజ్యాధికారము అని అంటున్నాం అంటే ఎన్నిక ద్వారా ఏర్పడ్డటువంటి ఒక ప్రజాబాహుల్యపు రాజ్యాధికారాన్ని చట్టబద్ధమైనటువంటి అధికార వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు అంటే రాజనీతి శాస్త్రంలో రాజకీయ అధికారానికి నాయకత్వానికి ఉన్నటువంటి సంబంధాలని మనం తెలుసుకునేటువంటి క్రమంలో ఈ మూడు అంశాలు అనేటువంటివి ఏది సాంప్రదాయక అధికార రూపము సమోహనాత్మక అధికార వ్యవస్థ తర్వాత చట్టబద్ధమైనటువంటి అధికారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది రాజనీతి శాస్త్రంలో అధికారము నాయకత్వం అనేటువంటి భావాన్ని మనం అవగాహన చేసుకునేటువంటి సందర్భంగా అధికారం ఏర్పాటు కావడానికి దోహదపడేటువంటి అంశాలను గురించి అధికార నిర్వహణలకు ఉపయోగపడేటువంటి నాయకత్వాలను గురించి మనం చర్చించేటువంటి సందర్భంగా ఏ ఏ అంశాలని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలంటే అధికారం ఏర్పాటు కావడానికి దోహదపడేటువంటి అంశాలని నాయకత్వం యొక్క లక్షణాలని ఆయా సమాజాల్లో ఉండేటువంటి సామాజిక వ్యవస్థలకు ఉన్నటువంటి లక్షణాలను రాజకీయ అధికారానికి ప్రజలకు ఉన్నటువంటి సంబంధాలను ఈ రాజ్యాధికారాన్ని నిర్వహించడంలో నాయకత్వం పో పోషించాల్సినటువంటి పాత్రను గురించి మనం సమగ్రంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదే సందర్భంగా సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి మార్క్స్ వెబర్ చెప్పినటువంటి సూత్రాలను కూడా మనం పరిగణించడంలోకి తీసుకోవాలి అవేంటంటే ఆధునిక సమాజాల్లో సైతము రాజ్యాధికారం అనేటువంటిది మూడు రూపాల్లో ఉంటుంది అని చెప్పాడు ఒకటి సాంప్రదాయకమైనటువంటి అధికార రూపంలో ఉండడం రెండవది సమ్మోహనాత్మక అధికార రూపంలో ఉండడం మూడవది చట్టబద్ధమైనటువంటి అధికార రూపంలో ఉండడం సాంప్రదాయక అధికార రూపంలో ఉన్నటువంటి అధికారాన్ని మనం కొన్ని వెనుకబడినటువంటి పాశ్చాత్య సమాజాలని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు సమ్మోహనాత్మకమైనటువంటి నాయకత్వానికి మనం కొంత ప్రపంచంలో పేరుగాంచినటువంటి కొద్దిమంది వ్యక్తులన్నీ కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు మూడవది ఎన్నిక ద్వారా ప్రజాస్వామికబద్ధంగా ప్రజా మద్దతుతో ఏర్పడ్డటువంటి అధికార వ్యవస్థని చట్టబద్ధత అధికారము అనేదానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు